హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీడీహెచ్ నేచర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 4 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకుని పోసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకుంటే ఎగ్ బుర్జీ చాలా బాగా వస్తుందండి. బీట్ చేసుకున్న మిక్స్చర్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసి వేయించుకోండి. ఆనియన్స్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు వేసుకొని వేయించండి. తర్వాత 2 టమాటా పండ్లని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి మగ్గనివ్వాలి. ఎగ్ బుర్జీ జ్యూసీగా రావాలంటే టమాటా ముక్కలు బాగా మగ్గాలి. ఇప్పుడు ముందుగా బీట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని అందులో పోసి అలాగే 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా చేయడం వల్ల ఎగ్ సాలిడ్గా తయారయ్యి మనం కలిపేటప్పుడు చాలా చిన్నగా కాకుండా ఎగ్ బుర్జీ పెద్ద ముక్కలుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బుర్జీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.